కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ సిద్ధిపేట జిల్లా సిఐటి నాయకులు ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టారు. సిద్ధిపేట జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చి రైతులను నడ్డి విరిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను ఉపసంహరించుకోవాలన్నారు. లేనిచో రైతుల పక్షాన ఉద్యమం ఉద్రతం చేస్తామన్నారు. మొన్న ఢిల్లీలో రైతులపై జరిగినది దాడి కాదు, ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న పెద్దలు మీ వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు చేస్తున్నటువంటి ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వము విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న 26వ తారీఖు నాడు ఢిల్లీలో ట్రాక్టర్ పేరేడ్ జరుగుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా మరి ఆ పేరేడ్లోకి వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులను పంపి మరి అలజడి సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. రైతుల ఉద్యమము గత 2 నెలలు దాటుకున్నా కానీ ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం మరి రైతులతో చర్చించడానికి ముందుకు రాకపోవడం దుర్మార్గమైనటువంటి విషయం. మరి దేశంలో అన్నం పెట్టినటువంటి రైతులు వల్ల అనేక విధాల పోరాటాలు చేస్తున్న ఇబ్బందులు పడుకుంటూ నిరాకరించడానికి ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం. ఇప్పటికైనా రైతు చట్టాలను రద్దు చేసి మరి పూర్వ చట్టాలను పదులు పెట్టి మరి ఆ రకమైనటువంటి రైతులకు చేయితనివ్వాలని చెప్పి మేము సిఐటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మన రైతు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర దొరకకపోవడం అనేది రేపు రైతులు వ్యవసాయాన్ని విడిచిపెట్టి కూలీలుగా మారేటువంటి పరిస్థితి ఉంది. దేశంలోని కార్పొరేట్ సంస్థలకి వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే అనేక విధాల కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చే విధానాలను ముందుకు తీసుకురావడం జరిగింది. కార్మిక చట్టాలు కూడా ఆ పద్ధతిలో వాళ్ళకి అనుకూలమైనగా మార్చడం జరిగింది. ఆ కార్మిక చట్టాలను కూడా మార్చినటువంటి 4 కోడ్లను కూడా రద్దు చేయాలని చెప్తున్న కార్మికులు సమ్మెలు అనేక పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కాబట్టి కార్మికుల కర్షక ఐక్యత పరిచిల్లాలి. అట్లాగే కార్మిక చట్టాలన్నీ కూడా 4